శ్రీ గురుచరిత్ర అధ్యాయము 3. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: సద్గురు కృప కలుగుతున్నట్లు గుర్తు రామధారునికి వలె గురు మహిమను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవ్వడం ఇదే నిజమైన భక్తికి చిహ్నం. 3-4 అధ్యాయములు ఈ విషయాన్నే వివరిస్తాయి. సృష్టి వికాసం కోసం అవతరించిన వారు అత్రి మహర్షి. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు. అందుకు దోహదకారి అయిన దుర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు. ఆయన త్రిమూర్త్యాత్మకుడైనందుకు గురుధ్యాన శ్లోకము ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. సిద్ధపురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే. అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడన్నమాట. అందుకే దత్తావతారములైన శ్రీపాదవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట్ స్వామి, షిరిడీ సాయిబాబా వంటి సద్గురువులకు స్కాంద పురాణాంతర్గతమైన గురుగీతలోని గురుస్థితి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి. అట్టి వారినే ముముక్షువులు ఆశ్రయించాలని, తదన్యులను కాదని భగవద్గీత 4:34 శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు. ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను, బోధనలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులు చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రుడవ్వాలి. అప్పుడే తగురీతిన గుర్వనుగ్రహము ప్రాప్తిస్తుంది. అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుశభావు చేత శ్రీ గురుచరిత్ర 108 పారాయణ చేయించారు. ఆ తరువాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు. కథారంభము: నామధారకుడు నమస్కరించి, ఓ సిద్ధముని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నాకు గురువు యొక్క యథార్థతత్వము తెలిసింది. మీకు జయము. ఇంతకు మీ నివాసం ఎక్కడ? మీకు భోజనం ఎలా లభిస్తుంది అని అడిగాడు. సిద్ధయోగి అతనిని కౌగలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ, నేను ఎప్పుడూ శ్రీ గురుని చెంతనే ఉంటాను. శ్రీ గురుస్మరణమే నాకు ఆహారం. వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము. ఈ శ్రీ గురుచరిత్రము గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులై దీనిని 7 పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది. నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, మీరీ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పిక కొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లయింది. ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు. దీనిని శ్రవణం చెయ్యాలనిపిస్తున్నది. నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నాకు గురుదేవులు. నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చేయి పట్టుకొని వెనుక శ్రీ గురుడు పావనం చేసిన అశ్వత్థ వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు. నామధారకుణ్ణి దాని క్రింద తమకు దగ్గరగా కూర్చొనబెట్టుకుని ఇలా చెప్పాడు. నాయన, అజ్ఞానం వలన నీకు శ్రీ గురుని యందు దృఢమైన భక్తి కుదరలేదు. ఆయనను సందేహించడం వలననే నీకిన్ని కష్టాలు వచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగలవారికే వారి నిజతత్వము అర్థమవుతుంది. అట్టివారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు. నీరు ఎత్తైన ప్రాంతాలలో నిలువజాలనట్లు దాంబికులకు ఆయన కృప లభించదు. గురువుకు సాటి అయినదేదీ లేదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు. కానీ గురువు మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు. ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపచేస్తారు. ఆయననే శంకించే వారికి ఆయనేమి చెయ్యగలడు? తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంటనంటి కాపాడటమే ఆయన ధర్మం. కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు. కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరి అయిన పద్ధతిలో సేవించరు. కనుక
కొందరి అభీష్టాలు నెరవేరవు, అప్పుడు వారు తమకు గురువేమీ చెయ్యలేదని ఆయనను నిందిస్తారు. నామధారకుడు ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు శ్రీ గురుని లీలలు వినిపించి కృతార్థుణ్ణి చెయ్యండి. శ్రీ గురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడంటిరి కదా, ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవీయండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి, శ్రీ గురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగటం ఎంతో శుభసూచకం. ఇంతవరకు శ్రీ గురుని లీలల గురించి ఇంత ప్రీతితో ఎవ్వరూ అడగనే లేదు. ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. నీవడిగినది చెబుతాను, శ్రద్ధగా విను. జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం ధరించి వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది. సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది. తమోగుణము బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది. అంతేకాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు. పూర్వము సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్టతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారణ సమయం మీరిపోతున్నా కానీ రాకుండా ఆలస్యం చెయ్యసాగారు. తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగమవుతుంది. అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకు అతడు ఆ రెండింటినీ పరీక్షించుకోదలచి కొద్ది తీర్థం మాత్రం తాగాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపించి, రాజా, నీవు నానా యోనులలో జన్మింతువుగాక అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణుచొచ్చాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో, మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించటం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచెయ్యి అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చెయ్యగలడని తలచి సంతోషించి దుర్వాసుడు, విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి, జంతు యోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు. అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలెత్తాడు. కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమవుతాయి. ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు. ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. అధ్యాయము సంపూర్ణము.